ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని జూపడ బంగ్లా మండలంలో ఉన్నాం. జూపడ బంగ్లా మండలంలో సంవత్సరానికి ఒకసారి బాతులన్నీ ఇక్కడ వలసలు వస్తూ ఉంటాయి. అనగా వలసలు అంటే దాదాపుగా కర్ణాటక, మహారాష్ట్ర, అదేవిధంగా చిత్తూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ఉన్నటువంటి బాతుల పెంపకంలో కొందరు ఆ పెంపకాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఆ పెంపకం విధానంలోనే దాదాపుగా చాలా మంది కూడా బాతులను ఇక్కడ మన ప్రాంతాన్ని కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి వరి పొలాలు అయిపోయిన తర్వాత వరి పొలాల్లో ఉన్నటువంటి పురుగులను, ఏర్లను ఇలాంటివి తినడానికి, ఆహార పదార్థాలుగా తినడానికి వాటన్నింటిని కూడా వలసలు తీసుకుని వస్తుంటారు. ఆ వలసలు వచ్చినటువంటి కార్యక్రమంలో ఒకసారి వాడిని అడిగి మనం పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. చెప్పు, నీ పేరు? కుమార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము కూడా తమిళ చిత్తూరు. చిత్తూరు. ఈ బాతులు పెంపకం ఎలా ఉంటుంది? ఏం గుడ్లు కోసమే, గుడ్లు కోసం వేసుకుంటాం. గుడ్లు మామూలుగా ఎంత కాస్ట్ ఉన్నాయి గుడ్లు? అది రేటు మార్కెట్ లెటర్ ఉంది, అటు పోతాయి. దానికోసం గుడ్లు ఎక్కడికి వెళ్ళమంటారు మీరు? కేరళ పోతాయి. మీరు పెరుగుదల ఎలా ఉంటుంది? పెరుగుదల ఎలా ఉంటే మేత ఎట్టుంటే అటు పెడతాయి, మేత పొలంలో ఎట్టు పెడతాయి. ఈ బాతులు ఏవే తింటాయి? ఏ బాతులు ఏమి తినవు. బాతులు ఏమి పొలంలో పురుగులు, పూట పురుగులు, పూట్లు గిట్ల మేస్తాయి. అంటే మీరు సంవత్సరానికి ఒకసారి ఇక్కడ వస్తారు కదా? సంవత్సరం ఏంటంటే మేత ఏడంటే అటు పోతుంటాం. దానికి మేత ఏడంటే అటు పోతుంటాం. ఎక్కడెక్కడ వెళ్తారు మీరు? తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రాలో పోతాం. మేత ఉంటే ఒక నెలలో గుడ్లు వస్తుంది. ఒక నెలలో గుడ్లకు వస్తే మేత ఏడంటే అటు గుడ్లు పెడుతుంది. దానికోసమే మేత ఏడంటే అటు మేము పోతుంటాం. కేరళ, తమిళనాడు, కర్ణాటక అదంతా పోతుంటాం మేము. దానికి వీటి ఒకవేళ బాతులు అమ్మాలంటే మీరు ఎక్కడ అమ్ముతారు? కేరళ పోతాయి. ఈ బాతులు ఎక్కడి నుంచి కొనుక్కొచ్చారు మీరు? కేరళ. కేరళ. ఒక్కొక్క బాత ఎంత పడుతుంది అప్పుడు మీరు కొనుక్కున్నప్పుడు? 300. ఇప్పుడు ఎంత అమ్ముతారు ఒకవేళ? అది 300, 250, 300 అటు పోతాయి. ఈ బాతు గుడ్లు ఏదానికి ఉపయోగపడతాయి? ఏమి కన్నా తినేకి, కోడి తిరిగినకి అదే పోతాయి. బాగా ఉంటాయా? బాగుంటాయి. మామూలుగా మన నాటుకోళ్ళ రుచి మాదిరిగా ఉంటాయా లేకపోతే సపరేట్ ఉంటుంది? బాగా తిని తిని అలవాటు ఉంటే తింటారు, అలవాటు లేకుంటే కొంచెం ఈజీ. కొంచెం నీసర వాసన ఉంటుంది. మీరు ఎలా వీటి మీ ఆహారం మీరు తెచ్చుకున్నారా? మాకా? మాకు అంగడి తెచ్చుకుంటాం అక్కడి నుంచే. ఎంతమంది వచ్చారు మీరు? మారు భార్య భర్త, మా బామ్మారి, బామ్మారి భార్య ఆయన ఉన్నారు. వీటిని కొనడానికి మీకు ఎంత ఖర్చు అయింది? మాదే 2.5 లక్ష. అప్పు అంత అప్పు గుడ్లు అమ్ముకొని. ఒకవేళ ఒక సంవత్సరానికి వచ్చేసి మీకు గుడ్లలో ఎంత ఆదాయం ఉంటది? ఆదాయం అంటే అది పట్టించుకోము. గుడ్లు పోతా ఉంటది, వస్తా ఉంటది, రోలింగ్ అవుతా ఉంటది. ఎక్కువ ఏ ప్రాంతానికి తరలిస్తారు గుడ్లను? కేరళ. ఎందుకు అక్కడ అంత ఫేమస్? ఈ గుడ్లు తినేకే. ఇక్కడ మన ఆంధ్ర గానీ తెలంగాణ గానీ ఎక్కువ పోవా? అది పోతుంది, తింటారు కానీ కేరళ ఎక్కువ పోతాయి. బాతుకులు అంటే బాగా కేరళ మంచి తింటారు. టైం సరిగా టైం.